ఎన్టీఆర్ అభిమానులకి పండగ లాంటి వార్త చెప్పారట నందమూరి బాలకృష్ణ. త్వరలోనే నందమూరి బాలకృష్ణ మరి ఇప్పుడు మన ఎన్టీఆర్తో కలిసి అన్స్టాపబుల్ చేయడానికి సిద్దమైనట్టుగైతే సమాచారం. ప్రస్తుతం అభిమానులకి వచ్చినటువంటి పండుగ లాంటి వార్తను చూసి అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు. మరి నందమూరి బాలకృష్ణతో కలిసి నిజంగానే అన్స్టాపబుల్లో ఆయన కలుస్తారా అంటే అవునని అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషనల్ గా అయితే మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య విభేదాలున్నాయని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో నందమూరి బాలకృష్ణతో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలు నిజం లేదని ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వగా అందరూ ఆయన మాట్లాడిన మాటలు అందరికీ వైరల్ అవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ ని విలేకరులు అడిగిన క్వశ్చన్స్ పై తారక్ మాట్లాడుతూ, బాలయ్యతో అసలు విభేదాలు ఏముండవని, అసలు ఎందుకు ఇలాంటివి వస్తాయో నాకైతే అర్థం కాదు. నాకు తండ్రి స్థానంలో అయితే బాబాయ్ ఉంటారు, బాబాయ్ ఏం చెప్పినా శిరసావహిస్తాను, అంతే తప్ప నా మనసులో ఏ రకమైన విభేదాలు ఉండవు అంటూ అప్పటికి అందరికీ సైతం వినిపించేలా చెప్పినట్టుగైతే తెలుస్తోంది. అటువంటప్పుడు ఆయనకి తనతో విభేదాలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. నేను ఏ విషయంలో అయినా సరే ఓపెన్ గా ఉంటానని ఆయన కూడా స్పష్టం చేశారు. బాబాయ్ కూడా అంతే, అంతకు మించి మా మధ్య వ్యక్తిగత విభేదాలు ఏవి ఉండవని, మరి మాకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్డ్ ప్రకారమే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా మా కుటుంబాల మధ్య ఎలాంటి శత్రుత్వాలు లేవు అని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం నందమూరి బాలకృష్ణ అలాగే ఇంకా మన హీరో ఇచ్చినటువంటి క్లారిటీతో మొత్తం అంతకీ తెలిసొచ్చింది.